ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారండి? జగన్ అయితే బాగుంటుందని. ఓకే జగన్ గారు, మరి ఎందుకని జగన్ గారు అనుకుంటున్నారు? జగన్ పరిపాలన కొద్దిగా బాగానే ఉంది. చాలా మంది విమర్శిస్తున్నారు కదా జగన్ గారిని. విమర్శిస్తారు. ఇప్పుడు రాముడు భీముడు ఉన్నారు, ఒకరిని నింపు కొడతారు, ఒకరిని ఏమో అరుస్తారు, అది అట్లా. ఓకే ఇప్పుడు జగన్ గారు అయితే బాగానే చేస్తున్నారు. బాగానే చేస్తున్నారు. పథకాలు ఎలా అనిపిస్తున్నాయి? సంక్షేమ పథకాలు పథకాల గురించి అంత ఐడియా లేదయ్యా. మరి పథకాలు కూడా బాగానే ఉన్నాయి. పరిపాలన అయితే బాగుంది. అలా పింఛను ఇప్పుడు వాలంటీర్లు అది ఎలా అనిపిస్తుంది? వాలంటీర్లు తిరుగుతున్నారు, బాగా చేస్తున్నారు వాళ్ళు. వాలంటీర్లు బాగా చేస్తున్నారా? సచివాలయం అవ్వలేక బాగానే చేస్తున్నారు. బాగా చేస్తున్నారు. పిల్లలకి అమ్మ ఒడి ఇవేలా అనిపిస్తున్నాయి? వస్తానే ఉన్నాయి. బాగానే చేస్తున్నారు. బాగానే చేస్తున్నారా? అంటే ఇప్పుడు జగన్ గారు పెట్టే పథకాలు కొన్ని అనవసరమైన పథకాలు అంటున్నారు అపోజిషన్ వాళ్ళు. మరి వాళ్ళ ఇష్టం. ఇచ్చే ఓపిక ఆయన ఉంది, తీసుకునేది ఓపిక జనానికి ఉంది. ఆయన ఇస్తున్నాడు, జనం తీసుకుంటున్నారు. పరిపాలన మాత్రం బాగానే ఉంది. బాగానే ఉంది. మరి నెక్స్ట్ గెలుస్తారంటారా? గెలుస్తారు. అపోజిషన్లు ఇద్దరు ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు. ఉంది, ఎవరిద్దం వాళ్ళదయ్యా. చివరి నాడు సచ్చే కోడి కూడా బతికిద్ది, బతికే కోడి కూడా సచ్చిద్ది. మనమేం చెప్పలేం. జనం నాడి. ఓకే అది అయితే లోకేష్ గారు పాదయాత్ర అనిపిస్తుందండి. లోకేష్ గురించి వాళ్ళ గురించి మనకు అంత ఐడియా లేదయ్యా. జగన్ గారు అయితే సీఎం అవ్వాలని కోరుకుంటున్నారండి. ఏ జగన్ అయితే పర్వాలా, మనకి ఎవరు వచ్చినా మా కష్టం మాకు తప్పదు. కాదే అందరూ మరి వచ్చేవాళ్ళు ఎట్టుండారో చేసేవాళ్ళు ఎట్టుండారో, ఎవరు పరిపాలన వాళ్ళది బాగానే ఉంటుంది. ఓకే.